వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. అశోక్ నగర్ చౌరస్తాలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు బండి సంజయ్ గారు రాకతో గ్రూప్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. మీరు చూడొచ్చు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ అంతా కూడా స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది. సో ఒకసారి మీరు చూసినట్టయితే బీజేవయం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంతా కూడా ఆర్గ్యూ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. సో ఇక్కడ పోలీస్ తాకిడి అంటే గ్రూప్ వన్ విద్యార్థుల తాకిడి మనం చూస్తున్నాము. బీజేవయం మోర్చా దగ్గర నుంచి బీజేవయ కార్యకర్తలు, మోర్చా స్టూడెంట్స్, విద్యార్థులు, సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే బండి సంజయ్ తో పాటు మొత్తం యావత్ బీజేపీ అంటే బీజేవయం అలాగే మహిళా మోర్చా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. గ్రూప్ నిన్నటి నుంచి నిన్న మొన్న ఈ 4 రోజుల నుంచి పోలీసులు విపరీతంగా లాఠీ చార్జ్ చేయడము, వీళ్ళ ప్రొటెస్ట్ ఆపడము, గ్రూప్ లో చాటింగ్స్ అన్ని కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ తెలుసుకొని బయట తిరిగే పరిస్థితి కూడా లేకుండే ఎట్లా పడితే అట్లా మొత్తం కూడా వీపు విమానం చేస్తూ లాఠీ తీసుకొని లూటీ చేస్తూ కొడతా ఉన్నారు. సో ఈ క్రమంలో గ్రూప్ ఎగ్జామ్స్ ఆగిపోవాలా, పోస్ట్పోన్ చేయాలా, ఏదైతే తెలుగు అకాడమీ సిలబస్ ఉందో దాన్ని వికీపీడియాలో కన్వర్ట్ చేస్తున్నారు, మాకు ద్రోహం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మొత్తం కూడా అందరు కూడా ప్రొటెస్ట్ కి దిగడం జరిగింది. బండి సంజయ్ పిలుపుతో రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అవడం జరిగింది. బీజేవయం అట్లాగే మహిళా మోర్చా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది. చెప్పండి సార్, అంటే ఎట్లా చూడచ్చు అంటే ఇన్ని రోజులు లాఠీ చార్జ్ చేస్తూనే ఉన్నారు విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన వాళ్ళు అడుగుతా ఉంటే. సో ఈ రోజు మీరు సపోర్ట్ కి రావడం జరిగింది అంటే 4 రోజుల నుంచి ఈ రోజే మీకు గుర్తొచ్చిందా? 4 రోజులు మంత్రి గారు వచ్చినారు, ఇక్కడ ఉన్న ఏ రాజకీయ నాయకుడు రాలే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రాలే, ఇక్కడ ఉన్న ప్రతిపక్షంగా ఉన్న కూట గోపాల్ రాలే. దాన్ని చూసి మా కేంద్ర మంత్రి వారి వచ్చి స్టూడెంట్ల కోసం వచ్చిండు. మరి గవర్నమెంట్ కు బుద్ధి లేదా? పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తారా? ఆ హైదరాబాద్ అక్కడ గరీబులను కొడతారు, స్టూడెంట్స్ ఇక్కడ కొడతారు, జనాలు ఎక్కడ పోవాలి? మరి ఇలా కేంద్ర మంత్రి వచ్చిండు, మరి కేంద్ర మంత్రి ఏ విధంగా మాట్లాడి ప్రభుత్వానికి తెలియదా? మామూలు కార్యకర్తను వచ్చిన ఒక కేంద్ర మంత్రి కదా, మరి రాజకీయ ఇప్పటికే గవర్నమెంట్ రారా బస్సు? చీఫ్ సెక్రటరీ వచ్చి జవాబు ఇవ్వాలి. ఎందుకు ఇలా అందుకే ఎట్లా ఇంతమంది స్టూడెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా? చెప్పండి మేడం. అనిపించట్లేదు. అయితే ఇదంతా కూడా బీజేపీ ప్రణాళిక బద్ధంగా మొన్న ఢిల్లీకి రావడం జరిగింది. యూపీఎస్సీ విధి విధానాల వల్లనే గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పి ఒక బుర్దజల్లే ప్రయత్నం అయితే జరుగుతాం. బుర్దజల్లే ప్రయత్నం ఏం లేదు మేడం, స్టూడెంట్ లకు లాఠీ చార్జ్ చేస్తున్నారు, స్టూడెంట్ లకు కుక్కల కంటే ఎక్కువ కొడుతున్నారు. మరి స్టూడెంట్ కాదా వాళ్ళు? వాళ్ళే రాబోయే తరానికి యువకులు కదా, అందుకే వచ్చినాము. పక్క ప్రణాళిక రాత్రి కూడా వస్తాం, పక్క ప్రణాళిక పొద్దున 5 గంటలకు వస్తాం, ఇప్పుడు ఎందుకు వస్తాం? ఇదేం ప్లానింగ్ కాదు, స్టూడెంట్ల ఆవేదన, స్టూడెంట్ లను మనుషుల పశువుల దగ్గర కొట్టింది గవర్నమెంట్. పోలీసులకు బుద్ధి ఉండాలి. మీరు ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ కొట్లాడితే మరి రేపు ఈ స్టూడెంట్ రేపు పనిచేస్తే మీ పరిస్థితి ఏంది? మేమేం ప్రణాళిక బద్దంగా రాలే మేడం, న్యాయం కోసం వచ్చినాం, స్టూడెంట్లకు న్యాయం చేయడానికి వచ్చినాం మేము అందరం. మొత్తానికైతే మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ మొత్తం అంతా కూడా యాక్చువల్ గా అసలు బీజేపీ అంటే రఘునందన్ రావు గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇండైరెక్ట్ గా అసలు ఈ సిస్టమ్ తీసుకొచ్చింది, వీళ్ళకి సపోర్ట్ చేసిందే వీళ్ళు. మరి ఇప్పుడు ఏ రకంగా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు, అక్కడేమో ప్రాబ్లమ్ క్రియేట్ చేసి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు చెప్పి కొంతమంది కూడా మాట్లాడుతా ఉన్నారు. బట్ ఇక్కడ అందరు కూడా మీరు చూస్తా ఉన్నారు మొన్నటి వరకు బయటికి రావాలంటే కూడా భయపడి లాఠీ చార్జ్ చేస్తూ, సో మహిళలను చూడకుండా, మహిళా విద్యార్థులను చూడకుండా. మరి నిన్న కూడా మనం చూసాము లారీ ఎక్కించేసి పోలీసుల వ్యాన్ ఎక్కించేసి ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా ఉమ్మనం చేసినట్టు బయటికి వస్తే కొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ అందరు కూడా మీరు చూస్తున్నారు, సో విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ నిరుద్యోగులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతా ఉంది. సో వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి చూసినట్టయితే అందరు కూడా ఒక్కసారిగా బండి సంజయ్ రాకతో వీళ్ళందరికీ కూడా ధైర్యం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అంటే 4-5 రోజుల నుంచి ఇక్కడ జరుగుతా ఉంటే సో ఇప్పుడు ఎందుకు వచ్చినారు? అండ్ అలాగే బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్య ఇదంతా కూడా చేస్తుందని చెప్పి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పి? బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా ఇక్కడ వచ్చినట్టు కాదు మొదటి. రెండోది, సంజయ్ గారు ఎప్పుడు కూడా నిరుద్యోగుల తరఫున, యువత తరఫున ఆయన ఎట్లాంటి పోరాటం కొట్టాలనుకుంటే సిద్ధం. ఆయన ఆ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేక పోరాటం చేసింది, ఆ తర్వాత నిరుద్యోగుల తరఫున ఉద్యోగాల కోసం పోరాటం చేసింది. ఈ రోజు గవర్నమెంట్ వచ్చాక
असंबद्ध जीवल वाल जीवित आड़े आये रंग में दिगी जीवन रद्द चेयला एग्जाम रीशेड्यूल चेयाली डिमांड आये इकड़को एपड़ू रेट का पोराट कांग्रेस पार्टी या प्रजा व्यतिरेक विधान वेल को स्काम ఎందుకంటే ప్రిలిమ్స్ కి వేరు ఇప్పుడు జీవో 29 అని అంటున్నారు అంతకన్నా పెద్ద ఇష్యూ ఏందంటే ప్రిలిమ్స్ కి వేరు మెయిన్స్ కి హాల్ టికెట్ నంబర్స్ వేరు ఆ రేపు ఏందంటే ప్రిలిమ్స్ కి వీడు రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు మొత్తం మెయిన్స్ మీద రిలీజ్ చేసాడు టాపిక్ ని మొత్తం డైవర్ట్ చేస్తాడు రేపు ఈ రోజు మెయిన్స్ హాల్ టికెట్ నంబర్ సంపాదించుకున్నాడు అసలు ప్రిలిమ్స్ రాసిండో లేదో తెలియదు అది ప్రిలిమ్స్ హాల్ టికెట్ తోని మొత్తం ను ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వీడు వీడు అసలు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా లిస్ట్ మెన్షన్ చేయొచ్చు కానీ అది చేయరు ఓన్లీ మెయిన్స్ లోనే ఓన్లీ ఇప్పుడు మెయిన్స్ కి హాల్ టికెట్ నంబర్ ఎందుకు వేరు ఇచ్చినట్టు ఏం ప్రాబ్లం ఏంటి छत्तीसगढ़ कांग्रेस पार्टी स्काम अंत स्काम दी चला चला इनवाल्व तला इंता तला इंत को वीलू सीट मन उद्योग पंचकोनी वाल नेपो किड्स डीएसपी पोस्ट माला कष्ट मे क्वालिफाई अनामो माला कोई नागे संवर प्रिपेर अवतना ग्रूप संवर बैठक की रिजल्ट बैठक रावे वाली जॉब बैठक मैडम विषय असल संवर पदवी कल इंत इंट्रस्ट आये जॉब आई चैरम पदवी కొన్ని వేల కోట్ల స్కామ్ చేసి తర్వాత రాజకీయాల్లో ఫారెన్ లో ఆయన చెక్ చేస్తాడు ఇంతకంటే ఆయనకు గోల్డెన్ బిస్కెట్ ఇంకోటి లేదు దీంతో చాలా పెద్ద అసలు మా పోస్ట్లే లేవు దాంతో జీవో 29 ఇది ఒక్కటే కాదు దీంతో హాల్ టికెట్ నెంబర్ మార్చుకున్నప్పుడే దసరా బొనాంజా దీపావళి బొనాంజా సమ్మర్ బొనాంజా అన్ని అయిపోయింది అన్ని మేడం అన్ని పోస్ట్లు అమ్ముకోవడానికి జీవో 29 లో ఎక్కువ మంది ఓపెన్ ఓసీ వాళ్ళే వస్తారు వాళ్ళందరూ బాగా రిచ్ క్యాండిడేట్స్ మేము పేదవాళ్ళం మా దగ్గర డబ్బులు కానీ లేదు మేము ఓన్లీ 5 రూపాయలు భోజనం తిని ఇక్కడ బతికే వాళ్ళము సో ఈ మా జాబ్లు అన్ని అమ్ముతున్నారు దీంట్లో ఏం లేదు ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ ఇది దీంట్లో పక్క సిబిఐ రావాలి ముందు నుంచి 2022 నుంచి ఇప్పటిదాకా ఎంక్వైరీ జరగాలి దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు చాలా పెద్ద నెక్సస్ ఇది ఇది మీరు ఇంకా బాగా కవర్ చేయాలి జీవో 29 ఒక్కటే మెయిన్ ఇష్యూ కాదు రేపు రాసిన వాళ్ళు కూడా జీవో 29 లో క్వాలిఫై అయినా జీవో 55 లో క్వాలిఫై అయినా జాబ్లు కావు ఇది ఈ బోర్డు వల్ల కాదు యూపీఎస్సీ బోర్డు ద్వారానే సిలబస్ తెలుగు అకాడమీ సిలబస్ ఉండదు అని కూడా అంటున్నారు వికీపీడియాని ఆశ్రయంగా తీసుకున్నారు మనుషులైన వికీపీడియాని ఎప్పుడంటే అప్పుడు ఎడిట్ చేయొచ్చు ఇప్పుడు నేను 1995 లో పుట్టిన రేపు నేను వికీపీడియాలో ఎడిట్ చేసి 1947 గాంధీ పత్రికను నిలిచినట్టు ఒప్పుకుంటారా అట్లాంటి డేటా ఎడిట్ వికీపీడియాలో ఉంది వీళ్ళు రాసింది వీళ్ళు డిగ్రీలు చదివింది ఇంటర్ చదివింది స్కూల్లో చదివింది ఈ తెలుగు అకాడమీ ఈ ప్రామాణికం కాదంట మళ్ళీ జేఎల్ ఎగ్జామ్ అక్కడ తెలుగు అకాడమీ ప్రామాణికం అంట రూపన్న అది ప్రామాణికం కాదంట వికీపీడియా ప్రాబ్లం అంట అంటే ఎవరు వానికి తగ్గట్టు మరి వికీపీడియా ఎడిటర్ అదే ఆన్సర్ కరెక్ట్ ఉంది వీడు ఉద్యోగాలు ఇస్తారా మీరు చూస్తా ఉన్నారు సో మొత్తం అందరూ కూడా ఇక్కడ వేలాది మందిగా వందలాది మందిగా విద్యార్థులు అందరూ కూడా కింద కూర్చొని ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు జీవో 29 రద్దు చేయాలని చెప్పి అండ్ అలాగే రిజర్వేషన్ రూల్ ఫర్ రిజర్వేషన్ సారాంశం చెప్తాను జీవో 29 సారాంశం చెప్తాను యాక్చువల్ గా ఇది 2022 లో ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది రెండోసారి బయోమెట్రిక్ వల్ల క్యాన్సిల్ అయింది హైకోర్టు ఏం చెప్పిందంటే పేపర్ లీకేజ్ బయోమెట్రిక్ వల్ల క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళా ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో 55 ని పక్కన పెట్టి జీవో 55 సారాంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ లో కల్పిస్తూ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయాలని ఉంది జీవో 29 తీసుకొచ్చి రాజ్యాంగ ఉల్లంఘన చేసి రిజర్వేషన్ అనేది తీసేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే కేసు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ హైకోర్టు నడిస్తే దీపేంద్ర యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ నడిస్తే అక్కడ ఆనరబుల్ జడ్జి గారు ఈ కేసును కొట్టేశారు రాజ్యాంగ సవరణలు చేసి రిజర్వేషన్లు తీసేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది ఆ ఎగ్జామ్ విధానం కరెక్ట్ కాదు ఇప్పుడు అనుకోకుండా అదే జడ్జి గారు ఇక్కడ హైకోర్టు జడ్జి లో సుజయపాల్ గారు వచ్చారు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి గారే తీర్పు రిజర్వ్ చేసింది చాలా మంది మెయిన్స్ రాస్తున్నారు రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతే
మెయిన్స్ రాష్ట్రాల పరిస్థితి ఏంటి? రిజల్ట్స్ కూడా ఇవ్వట్లేదు, పైగా మళ్ళీ ఇప్పుడు వికీపీడియా అంటున్నారు. కొత్తగా వికీపీడియా అంటున్నారు, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు వికీపీడియా అంటున్నారు. వికీపీడియా ఎవరైనా ఎడిట్ చేయొచ్చు, తెలుగు అకాడమీ ప్రామాణికం కానప్పుడు అంతంత ప్రజాధనం వృధా చేస్తూ వాళ్ళకి జీతాలు ఇస్తూ మా పైన వచ్చే పనులు కానీ ఏమైనా కానీ తీసుకుని మేము ఏది చదవాలి? ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎన్సీఆర్టీ బుక్స్ అని అదని ఒక ప్రామాణికం ఉంటుంది, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు వికీపీడియా అని కౌంటర్ వేస్తున్నారు. మేము ఏ బుక్స్ చదవాలి అక్క? ఫైనల్ గా ఇప్పుడు సుప్రీం కోర్టు లో కూడా పిటిషన్ వేసానని చెప్తున్నారు. సో ఇవాళ వెళ్ళినారు, సో అక్కడన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. జరుగుతుంది అక్క, ఎందుకంటే ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో రిజర్వేషన్స్ అనేది ఏ ఎగ్జామ్ ప్రొసీజర్ లో అయినా కండక్ట్ చేయాలో, యూపీఎస్సీ లో కానీ ఎందులో అవుతుందో, ఇది డెఫినెట్ గా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం మేము. మా ఉద్దేశం మా ఆలోచన కూడా ఒకటే అక్క, ఏమైనా కేసులు లేనాక ఎగ్జామ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయాలి, ముఖ్యంగా జీవో 20 నేను రద్దు చేయాలి, రిజర్వేషన్స్ ప్రకారంగా స్థానికేతరులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది మా రిక్వెస్ట్ అక్క. గవర్నమెంట్ మీకు కోరేది ఒకటే. ఇంకా నాకు తెలిసి టైం ఎక్కువ లేదు, అక్టోబర్ 21 కి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎల్లుండే ఉంది. సో ఒక్క రోజు ఏమైనా అయిపోతుందని చెప్పేమని నా నమ్మకం. చూస్తున్నారు కదా అక్క, ఉద్యమం చూస్తున్నారు కదా, అందరి ఆవేశం అందరి బాధ చూస్తున్నారు కదా. ఇట్లే డిఎస్సీ ఆస్పిరెంట్స్ అందరు రోడ్డుకి ఎక్కిరు, గ్రూప్స్ వాళ్ళు కూడా ఎక్కిరు, అయినా కానీ వాళ్ళు మొండిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు. మీకు కూడా కండక్ట్ చేసిన నమ్మకం ఉందా? ఒకవేళ పోస్ట్పోన్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు పోస్ట్పోన్ చేయకపోతే ప్రజా ఉద్యమంలో ఎవరైనా గద్దె దిగాల్సిందే అక్క. చూస్తున్నారు గత ప్రభుత్వాలు కూడా దీని వల్ల ఉద్యమాలు రాబట్టే గద్దె దిగారు. మేము మంచి పరిపాలన అందించాలనే కోరుకుంటున్నాం. ఇట్లా ప్రజా వ్యతిరేక పాలన చేసి ప్రజాపాలన స్లోగన్ ఇస్తే అది భాగ్యం కాదని మేము ఎవరినైనా కోరుకునేది ఒకటే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విన్నారు కదా. సో హైకోర్టులో పిటిషన్ వేసిన అతను మనతో ఉన్నారని చెప్పి కూడా మాట్లాడారు, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జీవో 29 ఏం చెప్తుంది అసలు, అది ఎందుకు, దాని వల్ల ఎటువంటి రిజర్వేషన్స్ కి ప్రాబ్లం వస్తుంది, ఏ రకంగా లోపాలు జరుగుతున్నాయి అండ్ ఏ రకంగా వికీపీడియాని కన్సిడర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ కనుక ఎగ్జామ్ ఎల్లుండే ఉంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయకపోతే ఇది ప్రజాస్వామ్యం, అనవసరంగా ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఒకసారి మీరు చూసినట్టయితే, ఒక్కసారి మనం చూద్దాము, ఒకసారి ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మీరు చూసినట్టయితే ఇక్కడ అందరు కూడా మహిళా మోర్చాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బండి సంజయ్ తో పాటు వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టడం జరిగింది. అండ్ ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, అందరు కూడా మొత్తం జన సంఘం విద్యార్థి నాయకుల దగ్గర నుంచి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా. సో మొత్తం ఇక్కడ నేను చూసినట్టయితే సో మొత్తం అందరు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. సో జీవో 29 అక్కడ చూస్తే మీకు వకాజ్ కనబడుతున్నాయి, జీవో 29 ని రద్దు చేయాలని, జస్టిస్ ఫస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ అని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ షెల్ బి ఫాలోడ్ జీవో 29 అని చెప్పి. సో ఈ రకంగా మొత్తం కూడా ధర్నా చేస్తున్నారు, రోడ్డు బైఠాయించారు. ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ కూడా మొత్తం జామ్ అయిపోయినట్టు కూడా క్లియర్ గా తెలుస్తా ఉన్నది. సో మీరు చూడొచ్చు అందరు కూడా పైకి ఎక్కి మరి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా బండి సంజయ్ రాకతో కట్టలు కనిపించినటువంటి ఆవేశం ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే నిన్నటి వరకు పోలీసులు బయట కూడా నిలబెట్టే ప్రయత్నం చేయలేదు, బయటికి రాగానే లాఠీ చార్జ్ చేయడము, లూటీ చేయడము, సో దెబ్బలు కొట్టడం లాంటివి కూడా చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు బండి సంజయ్ రాకతో ఒక్కసారిగా అందరు కూడా బయటికి రావడం జరిగింది, భయం వదిలేయడం జరిగింది అని చెప్పి కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ అందరు కూడా ఫ్లక్వాచ్ పట్టుకొని కూడా, ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ అందరు కూడా కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ పుస్తకం కూడా పట్టుకోవడం జరిగింది.